slowly relax. Right side. సెకండ్ బ్రెయిన్ అని దేన్ని పిలుస్తారు? తర్వాత వీలైతే చెప్పండి. సైకాలజిస్ట్. స్లోలీ రిలాక్స్. ఏంటమ్మా సెకండ్ బ్రెయిన్? మన శరీరంలో సెకండ్ బ్రెయిన్ ఎక్కడుంది? ఫస్ట్ బ్రెయిన్ మన తలలో కపాలలో ఉంటుంది కదా, మెదడు. అట్లాగే రెండో మెదడు ఎక్కడుంది? ఇప్పుడు మర్కటాసన్ సెకండ్ పొజిషన్ చేస్తున్నాం. ఆలోచించండి, ఇప్పుడు ఇప్పుడు చక్రాస్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మీకు నేను ఎక్కువగా దగ్గర ఆగి విపరీతంగా మాట్లాడాను కదా. వింటిస్తున్నా, ఒక చక్రా గురించి కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేశాను. మణిపూరకం. మణిపూరకం, అది వెరీ గుడ్. అందుకే అరుగుదల సమస్యలు ఉన్నాయంటే అదే చెప్తుంది ఫస్ట్, మీ బాడీ ప్రాబ్లం వచ్చింది చూసుకో అని చెప్తుంది. మనమే పట్టించుకోకుండా నాలుగు దిఫా చేపలు చేసుకొని మన శరీరాన్ని అంతా పాడు చేసుకుంటుంది. అరుగుదల సమస్యలు వచ్చినాయంటే ఆగాలి, తినడం ఆపి ఎక్కడ తేడా వచ్చింది, నాకెందుకు అరగట్లేదు, నాకు ఈ ఫుడ్ మార్చుకోవాలి అని మనం ఆలోచన చేయాలి. ఆ తింటున్న ఆహారము రెండు రోజులు వెనక్కి వెళ్ళి ఏం ఫుడ్ తీసుకున్నా అని ఆలోచించుకొని ఆ ఫుడ్ మనకి ఏదో పడట్లేదు అని చెక్ చేయాలి. సో అది రెండో బ్రెయిన్ నాభిస్తాను. సోలార్ ఫ్లెక్స్, కరెక్ట్గా మాట్లాడితే సోలార్ ఫ్లెక్స్, మణిపూరక చక్రం, మన సెకండ్ బ్రెయిన్. స్లోలీ థర్డ్ పొజిషన్, రెండు కాళ్ళు చాపండి. రైట్ లెగ్ ఫోల్డ్ ప్రెస్. అపానాసన చేయండి, అంటే అర్ధ పవన ముక్త. ఇది ప్రతిరోజు చేయండి చాలు, ఒక మూడు నాలుగు నిమిషాలు. ఒకేసారి చేయలేకపోతే రోజులో రెండు మూడు సార్లు చేయండి. వన్ మినిట్ వన్ మినిట్, లేకపోతే ఒక 40 సెకండ్స్ అలా పెట్టుకుంది. ఫుడ్ మనకి అరుగుదల సమస్యలు ఇలాంటివి కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. అపాన వాయువు ఆరోగ్యం ఉంటే శరీరంలో చాలా వరకు సమస్యలు కంట్రోల్ వస్తాయి. ఇప్పుడు ఈ ముచ్చిన కాలుని ఎడమారి చేతితోటి కుడి కాలు పక్కన పెట్టండి, బయట వైపు తలకుడి వైపు తిప్పండి. ఇప్పుడు పడుకోబెట్టాం కదా పాదము, చాపిన కాలు పాదాన్ని పడుకోబెట్టండి, అంటే ఎడమ కాలు పాదాన్ని పడుకోబెట్టి తొడ భాగాన్ని బిగించి వదిలించేయండి. అంతే, సయాటిక, టైల్ బోన్ నెప్పులకి, బ్యాక్ పెయిన్కి, ఓవరాల్ స్పైన్ అంత ఆరోగ్యంగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. చేయండి, ఏం లే, జస్ట్ తొడ భాగాన్ని బిగించి వదిలించేయండి. అంతే, ఆటోమేటిక్గా మనకి పెల్విక్ రీజియన్ దగ్గర మూమెంట్స్ వస్తున్నాయి, అంటే హిప్ జాయింట్ దగ్గర. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ ప్రెస్. రోజు ఈ విధంగా కాళ్ళు ప్రెస్ చేసి ఉంచుకుంటే మోకాళ్ళ నొప్పులకు చాలా మంచిది. ఒకేసారి ఎక్కువసేపు ఇలా అని ప్రెస్ చేసి ఉంచలేకపోతే ఎక్సర్సైజ్లో చేయొచ్చు. ఇలా ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, మళ్ళీ ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం చేతులు. అంతే, కాళ్ళంతా చాపి కిందకి పెట్టాల్సిన పనులు ఉంది. ఇలా ఎంతవరకు వీలైతే అంతవరకు. సులోచన గారు మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఇందాక మిమ్మల్ని ఎందుకు అడగలేదంటే మీకు మైక్ ఆన్ చేసుకోవడం అన్నంటే కన్ఫ్యూజ్ అవుతారని మిమ్మల్ని అడగలేదు. నెమ్మదిగా ఈ ముడిచిన ఎడమకాల్ని కుడికాలు పక్కన బయట వైపు పెట్టేయండి. కుడి చేతితో లాగుతోంది, తల ఎడమ వైపు
తల ఎడం వైపు ఆపోజిట్ డైరెక్షన్ వైపు పెట్టమని చెప్తున్నాను. లక్ష్మి గారు ఆన్సర్ చేయండి. పర్వాలేదు, టేక్ యువర్ ఓన్ టైం. తెలీదండి, నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ఆలోచించదు. గ్లాండ్ మీద మేడం థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది మేడం. ఆహా, అలా కాదు, ఇంకొక రీజన్. మనకి వెన్నుపూస ఎక్కడ దాకా ఉంటుందని చెప్తాను. వెన్నుపూస ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది వెన్నుపూస, ఎవరైనా చెప్పండి. పర్వాలేదు, టెయిల్ బోన్, మనకి రెండు పిరుగుల దగ్గర టెయిల్ బోన్ అక్కడ నుంచి మొదలైంది కదా, ఎక్కడ దాకా ఉంటుంది మేడ? కింద భాగం వరకు. అక్కడ దాకా ఉంది మేడ, మన ముచ్చట్లు అక్కడ దాకా ఉంది. అప్పుడు ఏంటి, మనం ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టాం తల. పెట్టినప్పుడు వెన్నుపూస కరెక్ట్ గా ట్విస్ట్ అవుతుంది. మీరు అదే డైరెక్షన్ లో పెడితే ఈ భాగం ఇక్కడ ఈ ఈ భాగానికి లోపలిగా కొంచెం లోపలికి ఉంటుంది కదా, సట్టు భాగం ఇన్సైడ్ అది ట్విస్ట్ అవ్వదు. అదే డైరెక్షన్ లో పెడితే దానికి ప్రెషర్ రాదు, అంటే స్ట్రెచింగ్ జరగదు. అందుకనే మనం ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టాం తల. అంటే బాడీ అంతా ఎటువైపు పెట్టామో తల అదర్ సైడ్ పెట్టాలి, అప్పుడే వెన్నుపూసకి కరెక్ట్గా స్ట్రెచింగ్ జరిగింది. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేస్తే పాదాన్ని పడుకోపెట్టేసి, చాపిల్ కాలు ఉంది కదా కుడి కాలు, దాని పాదాన్ని పడుకోపెట్టి ఏం అక్కడ భాగాన్ని బిగించొద్దుతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ఈ భాగానికి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఈ జాయింట్, ఈ బ్రిడ్జ్ ఉంది కదా, పెళ్లి బ్రిడ్జ్, దీనికి ఇండైరెక్ట్గా ఇది కదులుతుంది పైది కింద దాన్ని అలా చేయడం వల్ల. ఒక్కోసారి ఏంటంటే పైది చాలా వీక్గా ఉంది, డైరెక్ట్ దీనికి ఎక్సర్సైజ్ చేయలేదు, అప్పుడు ఇండైరెక్ట్ మెథడ్లో ఈ విధంగా చేయాలి. స్లోలీ ఇప్పుడు ఇది మళ్ళీ రెండోసారి చేయండి. ఎవరు, టెయిల్ బోన్ వాళ్ళు, సయాటికా వాళ్ళు, లోయర్ బ్యాక్ వాళ్ళు. ఇప్పుడు ఈ మూడవది ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ చేయండి. మిగతా వాళ్ళు ఆరోగ్యవంతులు మాత్రం ఫోర్త్ పొజిషన్, రైట్ లెగ్ అప్, ఎడమ చేతి. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అప్, కుడి అరచేతులు పెట్టండి. అవకాశం ఉంటే చేయగలిగే కెపాసిటీ ఉంటే చేయండి, అలవాటు ఫ్లెక్సిబిలిటీ ఉందనుకోండి చేయండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు తిరుగులు పెట్టండి. ఉత్తాన పాదాసన్, రైట్ లెగ్ కొత్తి కడుపు తగ్గ. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్. కంపల్సరీగా రెండు చేతులు తిరుగులు కింద పెట్టుకున్న తర్వాతే చేయండి, లేకపోతే నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి, డెలికేట్గా ఉంటాయి. లేని వాళ్ళు ప్రాబ్లం ఏం లేదనుకుంటే నార్మల్గా చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. చేతులు పక్కన పెట్టేసుకుని చేయొచ్చు, బాడీకి వెళ్ళి వచ్చి. ఇప్పుడు బోత్ లెగ్స్ పైకాలు అది ఒకదాని మీద పెట్టాం కదా, ఇప్పుడు కింద కాలుని పైకి లాగి ఉంది. నౌకాసన చేతి, రెడ్డి చేతులు కాలుతో పెట్టుకుంది, శ్వాస తీసుకొని తల చాతిగా కాళ్ళు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సుప్తబద్ధ కొనసాగించండి.
ఇలా బాస్పట్లు వేసుకొని పడుకొని చేస్తుంది. అదే కూర్చుంటే దీన్నే బటర్ఫ్లై అంటాం, బద్రకోనస్ భద్రాస్. రెండు కాళ్ళు రెండు సేతు కాలు మడాలు పట్టుకోండి, నడుము ఛాతీ బాగు పెరుగుతుంది కూడా. కందరాసన చూద్దాం. సాస్ తీసుకొని సాస్ వదిలేసి లొబారీ అసలు మొదలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. కాల్ మెడల్కి లేకపోండి టైల్ బోన్ వాళ్ళకి, సయాట్ వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఆసన స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా రెండు చేతులు పెరుగుతున్నట్టు మత్స్య ఆసనం చేద్దాం. కాలు చాపి తల చాపి బోర్డు లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే స్పైన్ సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం. పిడికిల్ పిడిచి బాడీకి రోడ్లో ఉంచి ఆల్టర్నేట్గా కాల్ని పైకి లాగుతూ ఉంటాం. హిప్ జాయింట్ దగ్గర మనకి పెల్విక్ మూమెంట్ వస్తుంది, పెల్విక్ జాయింట్ అంటుంది దీనికి. కాలు మడాలు ఆ బలంతో ఒకసారి పిడికాలు ఒకసారి ఎక్కాలి ఇట్లా లాగుతుంది. నెమ్మదిగా రెండు కాలు తొడల్ని బిగించి వచ్చేయండి. అప్పుడు పెల్విక్ రీజియన్ దగ్గర ఎట్ ఏ టైం రెండు మూమెంట్ వస్తుంది. పెల్విక్ టింట్ పడుకొని పెల్విక్ కొంచెం బిగించి ఉంచి వదిలిచేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకవైపు పెట్టాం, ఇది కూడా వెనక వస్తుంది చాలా చాలా మంచిది. మరి ముఖ్యంగా ఫ్రోజన్ షోల్డర్ భుజాలప్పుడు వీటన్నిటికి కూడా ఓవరాల్ స్పైన్ అంతా కూడా అనేది కుడిచేయి. ఇప్పుడు ఇది కుడిచేవి పైన ఉంది కదా, కుడిచే అరిచేయి చెవి మీద పెట్టాం. ఇప్పుడు కుడివైపు పెరగండి, మోకాల మీద మోకాలు పాదం మీద పాదం చెక్ చేసుకో. స్ట్రెచ్ చేస్తున్న అప్పర్ బాడీకి మాత్రం కుడివైపుకి వెళ్ళాము, లోయర్ బాడీ ఏమో ఎడమవైపే ఉంది. ఇంకొక రెండు సార్లు చేద్దాం, మూడు సార్లు చేయండి, నాలుగు ఇటు నాలుగు అంటున్నారు ఇంపార్టెంట్. 10 సార్లు చేస్తే మంచిదే, ప్రాబ్లం ఉంటే మీరు 10 సార్లు చేసేసాను నేను మాట్లాడే లోపల అయిపోతుంది. లాస్ట్ వన్ మోర్ టైం
స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకొని చేయండి. లాస్ట్ వన్ మోర్ టైమ్. స్లోలీ రిలాక్స్. మధ్యలో నవ్వు ముక్కు స్వానాసనం చేద్దాం. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, breathe out. Slowly relax. Number class. Chapter. Vajrasana Gurukul. Diabetic. In that case, not let you know. Manipur Chakra. There is some of the after Aarujin Mundal blocks let in the A Chakra Manta Aarujin Mundal is the Manavayipin is good asana. Asana Dara Aarujan Pebba Nishkali. ఊరికనే బీజ మంత్రాలు జరిగినంత మాత్రమే ఆరోగ్యం అవ్వదు. అన్ని వైపుల నుంచి రాగలదు. సాధన అన్ని వైపుల నుంచి జరగాలి. అప్పుడే మన మంత్రం జపిస్తూ మెడిటేషన్ చేసినా దాని ఫలితం దొరుకుతుంది. ఎందుకంటే కదలకుండా ఎప్పుడైతే స్థిరం సుఖం ఆసనంలో ఉంటామో అప్పుడే చేసిన దానికి ఆ జప ఫలితం కూడా అందుతుంది. మంత్ర ఫలితం కానీ ఏదైనా సో అది అందాలి అంటే ఆసన స్థితి, ఆసన సిద్ధి రావాలి. అందుకే ఫస్ట్ బేసిక్ యోగా వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ చేయడం, ఒక మెడిటేషన్ చేయాలన్నా ఏదన్నా మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలన్నా ఇప్పుడు మనం చేస్తుంది చాలా బేసిక్ అన్నమాట. ఇదే లేకపోతే అవి వాటిల్లో కూడా నిలబడలేదు. అది శరీరం కూడా తట్టుకోలేదు. అక్కడప్పుడు ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఏదన్నా శరీరంలోకి వస్తున్నా కూడా దాన్ని తట్టుకునే శక్తి ఈ కణాలకు ఉండాలి. శరీరం ఫిజికల్ బాడీకి ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే యోగ చేస్తే యోగాగ్ని రగులుతుంది బాడీలో. అది రగిలి మట్టి కుండని పెంకులాగా చేస్తుంది. మట్టి కుండ తయారైనది ఫ్రెష్గా మెత్తగా ఉంటుంది. ఆ మెత్తటి కుండ పెంకులాగా తయారయ్యారు అయ్యేది. అలా చేయగలిగేది యోగ. ఆ యోగా వల్ల వచ్చిన జ్ఞానాగ్ని, ఆ జ్ఞానాగ్నిలో రగల్చాలి శరీరం. సో ఇట్లా అంటే ప్రాణశక్తి అనేది ఉద్దీపన చెందుతుంది. ప్రాణశక్తి ఎప్పుడైతే బాగా పవర్ఫుల్గా రెజ్యునేట్ అవుతుందో అప్పుడు మనము తర్వాత లెవెల్లో మెడిటేషన్ సరి చేసినప్పుడు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. సో ఇప్పుడు ముందు మళ్ళీ ప్రశ్నించు పిడికి బిగించి నాభిస్థానం దగ్గర పెట్టండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేయండి. దెన్ తల్లి ఎదురు చూసి చిన్న ముద్ర పెట్టుకోండి. కాలి గజ్జల దగ్గర డీ బ్రీత్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. రెండు అరచేతులు ఒక దాని మీద పెట్టి నాభిస్థానం దగ్గర డీ బ్రీత్. సెషన్ కోసం డీప్ బ్రీత్, స్ట్రెచ్ బాగా స్ట్రెచ్ ఫార్వర్డ్ బెండ్.
స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి అంటే శశాంక్ ఆసనాలు రోజు కనీసం 2 నుంచి 5 నిమిషాల పాటు ఉండాలి. నెమ్మదిగా బాలాసనంలోకి వచ్చేయండి. చేతుల్ని కాళ్ళ పక్కన ఆకాశాన్ని చూస్తున్నాయి అరచేతులు. సైనస్ ఇలాంటి వాటికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. అరచేతుల సపోర్ట్ తోటి నెమ్మదిగా పైకి వచ్చాయి. మళ్ళీ ఉత్తాన్ మండు కాసండి. 2 చేతులు క్రాస్గా వీపు వెనకాల పెట్టు. నడు నొప్పి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఉత్తాన మండు కాస బాగా నడు నొప్పి ఉంది. ఈ బంధంలో కూర్చుకుంటే కూడా మంచి రీడు. ఇప్పుడు మీకు తలచేత ఒకసారి కాల్చేత కాల్చి ఏంటి మరి ఇవాళ ఇంత తక్కువ మంది వచ్చారు. ఓన్లీ 6 మెంబర్స్ 7 వచ్చారు. రెండు కాళ్ళు వచ్చేసి స్లోలీ పాదాలు దూరం పెట్టండి. అంటే ముందు కొంచెం లోయర్ బాడీని రెడీ చేసుకుంటే ఆసనంలో ఎక్కువసేపు బాగా ఉండగలుగుతాం అన్నమాట. ఎప్పుడైనా కూడా కొంచెం రెడీ చేసుకోండి ఆసనాలు స్టార్ట్ చేసే ముందు. ఆ పర్టికులర్ మనకి లోయర్ బాడీ సహకరించిపోతే సిట్టింగ్ ఆసనాలు చేయలేం కదా. పాదాలు పెట్టేసి రెండు కాళ్ళ దగ్గరగా పాదాలు ముందుకు కాలు వేళ్ళు క్లోజ్ ఓపెన్. రొటేషన్ ఇవ్వండి. రివర్స్ తడభాగం బిగించండి. మోకాళ్ళ చెప్పు మోచిపోయి మూమెంట్ సూపర్ వెయిట్ బొట్టింగ్ చేసుకోవచ్చు. సైడ్స్ అర్థం తీసుకురా. ఎడమ కాలు అప్ డౌన్ క్రాస్ రెండో క్రాస్ స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సైకిల్
ரிவர்ஸ். ఇప్పుడు ఎడమ కాలు చేద్దాం. ఇప్పుడు కుడికాలు పూర్తిగా మోచేయి దగ్గర, ఈ విధంగా మోచేతుల దగ్గర పట్టుకుని కాలు చేయాలి. లోయర్ లెగ్ రొటేషన్, మోకాళ్ళ నొప్పులకి చాలా చాలా పనిచేస్తుంది. రివర్స్ ఎవరైనా పైదాల ఆర్జన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా? కాలి గురించి మోకా ఇలా అరి చేతులు కప్పులాగా చేసి మోకాళ్ళ దగ్గర పడతాం. మన క్లాస్లో చేస్తాను అండి. అది ఇంటి దగ్గర ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తారు ఎవరైనా? ఎవరు చేయాలా? ఏంటమ్మా పైగా లాజిల్స్? అదే మోచ చెప్ప దగ్గర అరిచేతు అటు ఇటు పెట్టి వేరే వచ్చేది కొట్టించుకోవడం ఉంటుంది కదా. కూడుకున్నప్పుడు చేస్తున్నాను కొడుకు నైట్. అది వేరే వాళ్ళకి చూస్తా కొట్టించుకోవడం కదా ఆంటీ. అదే మోకాళ్ళ దగ్గర, మోకాళ్ళ దగ్గర రెండు అరిచేతులు అటు ఇటు పెట్టి కొట్టడం. ఎప్పుడన్నా నువ్వు పుట్టినప్పుడు చేసుకుంటా నేనే. మీరు శ్రీలత గారు చేసుకోవట్లేదు మేడం. కొంచెం అది చేసుకుంటే బెటర్ ఏమో బాగుంటుంది. ఓకే అయితే మనకి కొద్ది ఇలాంటి క్లాసులో అయినా పెట్టుకోవచ్చు. ఇద్దరిద్దరు ఒక గ్రూప్ లా ఫామ్ అయింది చేసుకోవచ్చు. మొక్కళ్ళ నొప్పులు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది పైదాలర్జీన్స్ దాని పేరు. జెడ్ షేప్ లో కుర్చీలో ఎవరైనా పడుకుంటున్నారా? జెడ్ మేడం అది గుర్తురాలేదు మేడం. నేను ట్రై చేశా కానీ. ఏది కుర్చీలో కాలు పెట్టడమా? ఏముంది సింపులే కదా, కుర్చీ దగ్గరికి లాగేసుకోవడమే. కుర్చీలో కాలు చేసుకొని బాగా దగ్గరికి లాక్కుంటే జెడ్ షేప్ వచ్చేసి ఇట్లా మన బాడీ ఉంటుంది. కాలు పెట్టాలే పైకి కిందకి అప్ అండ్ డౌన్ చేయాలనేది గుర్తురాలేదు. అదే అదే మిగతా వాళ్ళు చేయాల్సిన వాళ్ళు దగ్గర నుంచి ఆన్సర్ వాళ్ళ అవసరం లేని వాళ్ళు బాగానే చక్కగా ప్రాక్టీస్ చేద్దామని చూశారు. పడుకోండి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. స్పైన్ ప్రాబ్లమ్స్కి అన్నిటికి పనికొస్తుంది. గుర్తురాలేదా శేష్ కుమార్ అంటే మీకు కుర్చీలోది జెడ్ షేప్ లో కుర్చీలో వేసుకునే వాళ్ళం కట్టాసలో. అవును ఒకవేళ కింద పడుకొని చేయలేకపోతే ఏం చేయాలి? అప్పుడు రెమెడీ ఏం చెప్పాను? ఆల్టర్నేట్ ఎట్లా చెప్పాను చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి, కుసుమ గారు చెప్పండి. టూ చైర్స్ పెట్టేసుకొని కాదు మంచి మీదే నేలే మంచం అనుకో, మంచం మీద పడుకొని మంచం మీద కుర్చీ పెట్టుకోండి. అంటే మీరు కింద పడుకొని మీరు కింద పడుకొని బాగానే లేస్తారు కానీ కొంతమంది లేవలేకపోవచ్చు కదా వాళ్ళ కోసం నేల మీద పడుకొని ధైర్యం చేయలేదు కొంతమంది ఎందుకంటే లేచేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. అది పడుకుంటారు బాగానే అది ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ ఇబ్బంది. అందుకని ఏం చేయాలి అప్పుడు వాళ్ళు మంచం మీదే కుర్చీ పెట్టేసుకోవాలి.
మంచం మీదే కాళ్ళు ఇక్కడ కుర్చీలో పెడతాం, కుర్చీ దగ్గరికి లాక్కోవాలి జెడ్ షేప్లో. అర్థం కాలేదా? వీళ్ళు ఎవరు మాట్లాడతారు? లక్ష్మి గారు, వాళ్ళకి అవసరం. అర్థం కాలేదు మేడం. అర్థం కాలేదా? ఇప్పుడే చూపిస్తాను. మీరు మంచం మీద చేసుకోవచ్చు, నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది అయిపోయాక చూపిస్తా. ఓకే, ఇది చేసామా? ఇది చేయలేదు కదా. డిప్రటేషన్ రివర్స్. నేను ఇప్పుడే చూపిస్తాను కుర్చీలో ఎలా కాళ్ళు పెట్టాను. ఇప్పుడు ఇది కుర్చీ, పడుకున్నా మంచం మీదే పడుకున్నా, కింద ఫీల్ అవ్వండి మంచం మీద ఉన్నట్టు. ఇలా పడుకున్నాం కదా, దీన్ని ఏం చేయాలంటే దగ్గరికి లాక్కోవాలి కుర్చీని, వీలైనంత దగ్గరికి లాక్కోండి. మోకాళ్ళు 90 degrees, ఇక్కడ 90 degrees ఉంటాయి ఇట్లా. అంటే ఈ బంధువులు పడుకోడు మీరు ప్రశాంతంగా. రెండు చేతులు నాగిస్తాను నేను పెట్టుకోండి, పొట్ట మీద పెట్టుకొని హాయిగా రెండు చేతులు ఇంటర్లాక్ చేసి పొట్ట మీద పెట్టుకోండి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాలు మీ ఓపిక అనమాట. ఎవరైనా కుసుమ గారు ఎవరైనా వెన్నునొప్పులు అవ్వచ్చు, మొక్కలు నొప్పులు ఉండొచ్చు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రతిరోజు ఈ పొజిషన్లో పడుకుంటే స్పైనల్ కార్డ్ ఆరోగ్యం జెడ్ షేప్ అంటారు. ఇది చూడండి జెడ్ షేప్ వచ్చింది కదా. ఇదో ఇది ఇది ఒక లైనా నిలువు లైన్, ఇది మన కాళ్ళు, అది అప్పర్ లెగ్స్ అట్లా జెడ్ షేప్. ఓకే, సరే మ్యామ్. శ్రీలత గారు లాంటి వాళ్ళు అయితే ఎక్సర్సైజ్ చేయగలము అనుకున్నాడు, ఏం చేయాలి? వాళ్ళు లేపాలి. అదే అర్థం గుర్తు రాలేదు మేడం. మళ్ళీ ఎక్సర్సైజ్ ఇట్లా ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం చేసుకోవచ్చు ఎక్సర్సైజ్, కుర్చీ సపోర్ట్ ఇలా. మళ్ళీ ఇటువైపు ఈ కాల్ సైడ్స్, తర్వాత ఇంకా ఇట్లా చేతులు లేని కుర్చీ అయితే ఇంకా కన్వీనియంట్, ఇట్లా సైడ్ వెళ్ళిపోతాం, డైరెక్ట్ వెళ్ళిపోతాం, ఇట్లా లేపే పని లేకుండా ఇట్లా. ఓకే, ఇంకా ఏం చేయొచ్చు? ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం కదా, మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి, పైకి, ఇలా మన క్రియేటివిటీ అన్నమాట ఎక్సర్సైజ్లు ఎలా చేసుకోవాలి అనేది. ఎవరు క్రియేటివిటీని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. కుర్చీ సపోర్ట్ తోటి 100 చేయొచ్చు, మనం వర్క్ ఉండాలి. సిట్టింగ్ చేద్దాం కొన్ని ఆసనాలు, అవి క్లోజ్ చేద్దాం తర్వాత. చూడండి, నాకు 2 నిమిషాలు పడుకుంటేటప్పటికే ఎంతో రిలాక్సేషన్ అనిపించింది, కాళ్ళల్లో ఏదో శక్తి వచ్చినట్టు ఎంతో హాయిగా అనిపించింది. ఇప్పుడు పడుకుంటే మీకు చూపించడానికి పడుకుంటేనే అంత బాగుంది. అలాంటిది మనం ప్రశాంతంగా ఎవరితో మాట్లాడకుండా ఇలా నాభిస్థానం చేతులు పెట్టుకోండి, అలా పడుకోండి. ఇక్కడ రమ్ రా అక్షరం కదా, మడిపోరకం కదా, ఇది ప్రశాంతంగా శ్రీరామ శ్రీరామ లేదా రమ్ రమ్ అలా అనుకుంటా ఉండండి, అయిపోతుంది. బీజమంత్రం కూడా జరిగిపోతుంది చాటింగ్. ఇందాక ఇక్కడ చెప్పుకున్నాం మణిపూరకానికి రమ్. ఓకే, అలా ఇప్పుడు వక్రాసనం చేద్దాం. కుడికాలు ఫోల్డ్ చేసి కుడి చేయి వెనకాల
ఎడమ చేయి బాగా స్ట్రెచ్, ఎడమ మొక్కలు పట్టుకోండి, తల పొడి నేను లీవ్ అవుతున్నానమ్మా, పిల్లలు వచ్చారు. ఓకే స్లోలీ రిలాక్స్, కాలు మార్చుకుంటూ ఎడమ కాలు ఫోల్, ఎడమ చేయి వెనుకల, కుడి చేయి బాగా స్ట్రెచ్, కుడి మొక్కలు పట్టు. స్లోలీ రిలాక్స్, పరివృత్త వక్రాసనం చేద్దాం. ముడిచిన కాళ్ళని అవతలకి పెట్టాలి. ఏ కాలు అయితే ముడిచామో ఆ చేయి వెనకాల, రెండో చేయి స్ట్రెచ్, నేల మీద పెట్టే తల ఎడమ భుజం మీదుగా వెనక్కి తిప్పి చూస్తాం. ఎంత వస్తే అంతవరకైనా చేయాలి, ప్రయత్నం అయితే చేయాలి. పర్ఫెక్ట్గా రాలేదని వదిలేయకూడదు. ఆ స్ట్రెచ్చింగ్లోనే ఎంతో బెనిఫిట్ ఉంటుంది, అది మీరు చేసే ఆ కొంచెం కూడా. ఎడమ చేయి బాగా స్ట్రెచ్, కుడి కాలు పక్కనే బయట వైపుగా పెట్టి కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. చాపిన కాలు పాదము మీ వైపు లాక్కుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఈ చాపిన కాలు ముడవండి. అర్ధమత్స్యేంద్రాసన పొజిషన్, కుడి కాలు పైన ఉంది కదా, సో ఎడమ చేయి ఆపోజిట్ చేయి తీసుకో. కుడి చేయి నడుము ఎత్తిప్పండి, కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడండి. కాలు మార్చుకోండి, ఇప్పుడు ఎడమ కాలు కదా, కుడి చేయి తీసుకోండి, నేను తిప్పండి. థైరాయిడ్ కూడా ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. గోమ కోసం ఎడమ కాలు పైన ఉంది కదా, సో ఎడమ చేయి పైన, కుడి చేయి పక్కకుండా, రెడ్డు చేతులు వెంట్రుకల్లా చూసుకోవచ్చు. కాలు మార్చుకుంటు కుడి కాలు పైన ఉంది, కుడి చేయి పైన, ఎడమ చేయి పట్టకుండా, ఫ్రోజన్ షోల్డర్కి, అరుగుదల సమస్యలకి అద్భుతమైన ఆసనం. సో మణిపూర్ చక్రం ఆరోగ్యంగా ఉండాలి అంటే గోముఖ ఆసనం ప్రతిరోజు చేయాలి. స్లోలీ రిలాక్స్. చూసారా, మన చక్రాస్ గురించి టాపిక్ తెచ్చుకోమని, ఆసనాలు చేస్తున్నప్పుడు ఏ చక్రము ఏది యాక్టివ్ అవుతుంది అనేది గమనించుకుంటే మీకు వెంటనే స్ఫురిస్తుంది. ఇప్పుడు గోమకాసంలో మణిపూర్ చక్రం ఆరోగ్యంగా తయారవుతుంది, ఇలా సాగుతుంది కదా సోలార్ ప్లెక్సెస్, అదంతా కూడా స్ట్రెచ్ అవుతుంది నాభిస్థానం దగ్గర. సో అట్లా ఊహించుకుంటూ చేశారనుకో, రిజల్ట్ ఇంకా డబల్ ట్రిపుల్ టైం పెరుగుతుంది. మనం చేసే యోగస్ ఏమైనా అక్కడ లోపల ఇన్సైడ్గా మనకి చాలా బెనిఫిట్ వస్తుంది అన్నమాట. సో అట్లా ఫీల్ అవుతూ చేయాలి యోగా. మరి చూసేవాళ్ళు అనుకుంటారు, ఏమో వీళ్ళు ఎక్సర్సైజ్ ఆసనాలు ఏదో చేస్తున్నారు అనుకుంటారు, చేయండి, కాదు ఇన్సైడ్గా చాలా చేస్తాం మనం. సో అది రియల్ యోగా, కరెక్ట్ యోగా అంటే అది. సో రిలాక్స్. ధ్యాన నిద్రలో కూర్చోండి, ప్రేయర్ చేయండి. అసతోమా సత్వమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి. సమస్త సన్మంగళాన్ని.
ఫస్ట్ మనకి మనకి ఆయుర ఆరోగ్యాలు దేవుడు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకొని ఆ తర్వాత మన చుట్టూరా ఉన్న అందరూ మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకొని ధన్యవాదాలు. లక్ష్మి గారు, సులోచన గారు, సరిత గారు, కుసుమ గారు, శ్రీలత గారు, ధన్యవాదాలు అండి. బాయ్ మేడం. బాయ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాయ్ మేడం. బాయ్. మండే క్లాస్ ఉందా మేడం? మండే ఎలక్షన్ ఇంటి దగ్గర నుంచి చెప్తాను.